వైసీపీ ప్రభుత్వం సర్దుబాటు పేరుతో ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిందో ప్రజలకు తెలియజేసేందుకు ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని రేపటి నుండి కరపత్రాలు పంపిణీ చేయనున్నట్టు సిపిఎం పార్టీ మచిలీపట్నం కార్యదర్శి బోర సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. కరెంట్ బిల్లులు చూస్తే ప్రజలు గగ్గోలు పెట్టే విధంగా షాకుల మీద షాకులు ఇస్తా ఉంది. ప్రధానంగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే సద్దుబాటు ఛార్జీల పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 14,000 కోట్ల రూపాయల ప్రజలపై భారం వేసింది. ఈరోజు ప్రజల కళ్ళు కప్పే విధంగా 10 సంవత్సరాల క్రితం వాడుకున్న కరెంటు బిల్లులకి సద్దుబాటు పేర రూపంతో ఈరోజు మరో 6,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపై భారాలేస్తూ ఉంది. ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యుత్ ఛార్జీలపై ప్రజలకి ప్రతి ఇంటింటికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేసే భారాలు తెలిపే విధంగా ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా ఈ కరపత్రాలు పంచి మరి గ్రూప్ మీటింగ్లు వేసి ప్రజలకు తెలియజేసే విధంగా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని వెనక్కి తీసుకునే విధంగా మేము ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద కరెంటు ఛార్జీలు భారం విపరీతంగా వేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ వడదెబ్బ కంటే కూడా ఈ కరెంటు ఛార్జీల దెబ్బ ప్రజలకి తీవ్రంగా దెబ్బ తగులుతూ ఉంది. బషీర్బాగు ఉద్యమం తర్వాత గత 20 ఏళ్ళ నుంచి అంతకుముందు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ 20 సంవత్సరాల నుంచి కరెంటు ఛార్జీలు పెంచడానికి ప్రజలపై సాహసించలేదు. కానీ ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఏదైతే కేంద్రానికి పూర్తిగా మద్దతు ఇస్తూ కేంద్రం తీసుకొచ్చేటువంటి సంస్కరణల్ని అమలు చేయడంలో భాగంగా ట్రూ అప్ ఛార్జెస్ల పేరు మీద సర్దుబాటు ఛార్జీల పేరు మీద 2014 నుంచి ఏదైతే సర్ఛార్జీలు అని చెప్పి యూనిట్కి 20 పైసలు సర్దుబాటు 40 పైసలు ఈ రకంగా దాదాపుగా యూనిట్కి వచ్చేసి 80 పైసలు చొప్పున ప్రతి నెల ఛార్జీలు వేసి ఈ రోజున విపరీతమైన భారాలు మోపుతూ ఉంది. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.